బూట్కట్టు బాలరాజు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్, బాగుంది యాక్చువల్లీ. ఇంద్రజ గారు, గంగవ్వ, రోహిణి, సోహెల్, ఇట్ వాస్ గుడ్, కంప్లీట్. మంచి కామెడీ ఉంది. అంటే జబర్దస్త్ టీమ్ తో మరి బిగ్ బాస్ టీమ్ లా ఉంది, సో ఆ కామెడీ అనేది ఎలా అనిపించింది? కామెడీ వాజ్ అల్టిమేట్ యాక్చువల్లీ. సర్పంచ్ గా పోటీ చేయడం అనేది ఇట్ వాస్ గుడ్. టైమింగ్ బాగుంది, సునీల్ గారు యాక్టింగ్ అండ్ గంగవ్వ, ఇట్ వాస్ ఫన్. వాళ్ళ మధ్య ఫన్ అనేది బాగుంది. రోహిణి, అవినాష్, ప్రవీణ్ వీళ్ళందరి కామెడీ సెన్స్, టైమింగ్ బాగుంది. సినిమా విల్ బి గుడ్ యాక్చువల్లీ, చూడొచ్చు. అంటే సోహెల్ ఇప్పటికే మనకు ఒక 4-5 ఫిలిమ్స్ అయితే తీయడం జరిగింది బిగ్ బాస్ తర్వాత, సో దాంట్లో సరైన హిట్ అనేది సరిగ్గా అందుకోలేకపోయాడు. సో ఇప్పుడు రాబోయే చిత్రంతో అయినా అందుకునే ఛాన్స్ ఉందా? మిస్టర్ ప్రెగ్నెంట్ ఇంతకుముందు సినిమా కూడా చాలా బాగుంది సోహెల్ది. ఇట్ వాజ్ కామెడీ, అనుకున్నంత రీచ్ అవ్వకపోవచ్చు, బట్ ఈ ఫిలింలో కామెడీ ఎలిమెంట్స్ బాగున్నాయి, సో కామెడీ నచ్చే ఆడియన్స్కి బాగా క్లిక్ అవుతుందని నా నమ్మకం. అంటే సోహెల్ అనగానే కొంచెం కొత్త కాన్సెప్ట్స్ తీసుకుంటూ ఉంటున్నాడు, మరి ఆ కాన్సెప్ట్ అనేది మరి ఆడియన్స్కి ఏ విధంగా తీసుకోగలుగుతారు? ఈ కాన్సెప్ట్ వచ్చేసి సోహెల్ ఒక ఆల్రెడీ నేమ్ ఉన్న సర్పంచ్ మీద ఎగెనిస్ట్గా ఒక పోటీ చేయడం అనమాట. సో ఇట్ వాజ్ ఫన్ అరౌండ్, సో కామెడీ ఎలిమెంట్ చూసే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. సో సోహెల్ ఆల్రెడీ న్యూ జానర్ చూస్ చేసుకుంటారు కాబట్టి హీ వాజ్ ప్యూర్ తెలంగాణ యాటిట్యూడ్తో బాగుంది. టోటలీ ట్రైలర్ వాజ్ గుడ్. బిగ్ బాస్ తర్వాత సోహెల్ లైఫ్ చేంజ్ అయ్యింది అనుకోవచ్చు మరి? బిగ్ బాస్ తర్వాత చేంజ్ అయ్యింది అనుకోవచ్చు అంటే యా, హీరోగా క్లిక్ అయ్యారు. సో ఒక మంచి హిట్, ఈ ఫిలిం తోటి ఒక మంచి హిట్ రావడంతో రావచ్చు. నెక్స్ట్ హీ విల్ బి ఎ గుడ్ స్టార్, యాక్టింగ్లో మంచి స్కిల్స్ ఉంటాయి. సో ఈ ఫ్రైడే హిట్ కొడుతుంది అనుకోవచ్చు, 5 సెకండ్ అనుకోవచ్చు మ్యాక్సిమం. థ్యాంక్ యూ.